నమ్మాళ్వారు రచించిన దివ్య ప్రబంధంలో నాలుగు. ఆ నాలుగు దివ్య ప్రబంధంలో తిరువాయుమొళి ఒకటి. ఆ తిరువాయుమొళిలో 1000 పాసురాలు ఉన్నాయి. ఆ 1000 పాసురంలో మొట్టమొదటి యొక్క దశకము ఓడుంబుళ్ళేరి చూడుం దండురాయ్ అనే ఒకటవ దశకంలో 8వ దశకము, దాంట్లో 8వ పాసురం మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. తన యొక్క దివ్య చేష్టితము మాత్రమేనా నాకు భోగ్యము అయినది కాదు, తన యొక్క దివ్య ఆయుధములను కూడా, నా దివ్య అవతారములను కూడా నా యొక్క సంఘం చేత ఆయన నాకు భోగ్యంగా ఉన్నది అని ఆళ్ళను అనుభవిస్తున్నారు. ఇక్కడ సర్వేశ్వరుడు తన యొక్క అంటే ఆళ్ళ పక్కన ఉండే ఒక సంఘాధిశీని చేత దేవమనుష్యాది అనేక అవతారమును కృప చేశాడు. ఆ కృపని ఇక్కడ మొట్టమొదటి ఈ పాసరంలో ఎన్నెల్ దానాయ సంఘే అనే ఒక పదమును చూపించి దాంట్లో నాకు చూపించి తన యొక్క తాను పుట్టిన ఆ జన్మములు ఆ జన్మనకు అంతము లేదు అని ఈ యొక్క భాషణంలో చెప్పబడుతున్నది. ఆనాయన్ మీనోడు తానాయ సంగే ఆనాన్ అనాయన్ మీనోడు ఏనమము తానానెన్నిల్ తానాయ సంగే ఆనాన్ ఆనాయన్. ఆనాన్ అనంటే జాతి ప్రత్యుతంగా ఆ కృష్ణావతారంలో జాతి ప్రయుక్తంగా గొల్ల కులములలో అవతరించిన వారు కనుక అక్కడ భగవాన్ యొక్క రుచిత్వం దొరుకుతున్నది. ఆ దురుత్వం ఎట్లుంటుంది అంటే తాను కిరీటం ధరించకుండా చెయ్యాలి, కానీ తాను కిరీటం ధరించకుండా ఆ యొక్క గొల్లడుగా పుట్టి అక్కడనే తన యొక్క గోరక్షణాన్ని చేశాడు. ఆ గోరక్షణ కూడా ఎలా చేశాడు అంటే తన్మయమయ్యాడు అని అంటున్నాడు. అధిహరిత్తాన్ గోరక్షణతలే అధిహరిత్తాన్ అని అంటున్నారు వ్యాఖ్యాత. అధిహరిద్దాన్ అని అంటే ఏమి, ఆ రక్షణలో తన్మయమయ్యాడు అని అంటున్నాం. అలా గో యొక్క రక్షణలో తన్మయం అయినప్పుడు ఇదే వారి యొక్క రుజుత్వం అని తెలుస్తుంది. తన యొక్క కృత్యం ఏంటువంటిది అంటే రక్షణ చేయడమే. అందులో కృష్ణావతారం ఎత్తి ఆ గో రక్షణము చేశాడు కనుక తన యొక్క ఆర్జత్వం రుజుత్వం తెలుస్తున్నది. అంటే రుజుత్వం అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పడమే రుజుత్వం. అది ఆనాన్ ఆయన్, అనాన్ అనాయన్ అంటే ఆనాడు అయ్యాడు, ఆ గొల్ల కులంలో పుట్టాడు. అలాగే జాతి ఉచ్చరంగా చెప్పినాడు, ఎట్లా ఎలా ఆ గొల్లలు ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు. అలా ఉన్నాడు కనుక దాని కృష్ణావతారని చెప్పబడుతున్నది. మీనోడు ఏనమ, మీనోడు ఏనం, మీనంటే మత్స్య అవతారము, ఏనమంటే వరాహ అవతారము. ఈ వరాహతారం తాన్ ఆనాన్ వారే ఇట్లా మత్స్యం ఎలా ఉండాలను, ఆ వరాహ అవతారం ఎలా ఉండాలను, అలాగే దాంట్లో కూడా తన్మయమయ్యాడు. ఎలా ఆ గొల్ల కులంలో పుట్టినాడో సర్వేశుడు ఆ గొల్ల కులానికి తగ్గినట్టు చేశాడు కనుక తానానాయాన్ అట్లనే అయ్యాడు. అంటే తన్మయం అయ్య అవడమే అక్కడ చెప్పడం. అటువంటిది మీనోడు అంటే ఆ మత్స్య అవతారం, ఏనము అంటే వరాహ అవతారం, తాన్ ఆనాన్ తన్మయమయ్యాడు
అంటే కృష్ణావతారని మొదట చెప్పారు. రెండో దీంట్లో ఇప్పుడు చెప్పడం ఏమి అంటే మత్స్యావతారము, ఆ వరాహావతారం కూడా ఇది ఎవరికి అంటే అయర్వరం అమరర్గల్ అధిపతి యవనవన్, అంటే నిత్యసూర్యులకి ఆ స్వామిగా ఉండుట. అదే కాకుండా కృష్ణావతారం ఎవరికి అంటే పరాంగుసాది వాళ్ళకి, అంటే ఆళ్ళవారి కోసమే ఆ కృష్ణావతారం ఎత్తినాడట. ఆ కృష్ణావతారం ఎందుకు ఎత్తినాడు అంటే తన యొక్క సౌలభ్యాన్ని తెలుపడానికోసమే ఆ కృష్ణావతారం ఎత్తినాడట. పరాంగుసాచార్యులు అని అరుంభదవులలో చెప్పబడుతున్నది, అరుంభద వ్యాఖ్యానంలో చెప్పబడుతున్నది. మీనోడు ఏనము తాన్ ఆనాన్, ఇక్కడ కూరేశులు చెప్తున్నారు. ఇక్కడ యజ్జాధీయో యాదుసో యత్సభావ పాదఛాయాం స్మృతితో యోపిగోవి తజ్జాధీయస్తాదృశః తత్స్వభావః శ్లిష్యంత్యేనం సుందరో వత్సలత్వాత్. వత్సలత్వాత్ అంటే వాత్సల్యాన్ని చూపించడానికోసం, తన యొక్క వాత్సల్యం ఎలా కనబడుతుంది, శ్రీవైకుంఠంలో ఉంటే ఆ నిత్యసూరులకి కనబడవు. ఆ వాత్సల్యం అనేది ఈ భూమిలో ఈ లీలావిధిలో వారు అవతరించిన కనుక ఎన్నో అవతారాలు, ఆ అవతారంలో కృష్ణ అవతారంలో తన యొక్క సౌలభ్యాన్ని చూపిస్తున్నాడు, వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. అదే ఇక్కడ ఏ జాతీయో అంటే ఆ జాతికి తగినట్టు ఎలా ఉండాలనో అలాగా ఉండాలి అన్ని అక్కడ యొక్క అంటే ఆస్తుల యొక్క జాతినో కులమో వారి యొక్క నడవడికనో వారికి సమానంగా ఉండడం అలా అట్లనే తన్మయం అవడమే ఇక్కడ చెప్పబడుతున్నది. యజ్జాదీయో యాదృశః యత్స్వభావః పాదఛాయాం సంశుధో యోపి గోపి. పాదఛాయాం అంటే వాళ్ళు నడవడిక, ఆ నడవడికనే పాదఛాయాం, వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటున్నారు. అంటే గొల్ల వాళ్ళు ఎలా ఉంటారండి, వారికి ఎడమ చేతి కుడి చేతిని ఏం తెలియదు, ఏ చేతిలో ఎడమ చేతిలో ఏం చేయాలి, ఈ ఒక చేతిలో ఏమి చేయాలి వాళ్ళకి తెలియదు అనమాట. అలా వాళ్ళ యొక్క నడవడికలోనే తన్మయం అవుతున్నాడు అని ఇక్కడ ఉంటాను. పాదఛాయాం సంస్కృతో యోపి గోపి తజ్జాతీయస్తాదృశ తత్స్వభావ, వాళ్ళ యొక్క స్వభావాన్ని వారు కూడా అలవాటు చేసుకుంటున్నాడు. శిష్యత్యేనం సుందరో వత్సలత్వాది, సుందర బాహుత్వంలో అనుభవిస్తున్నాడు ఆ కురేశలు వత్సలత్వాది, తన వారి యొక్క వత్సలం వాత్సల్యం కనబడుతున్నది అని ఇక్కడ మత్స్యావతారము వరాహావతారం ఏకగానంలో ఎత్తినట్టు ఉన్నది అని ఆ కూరేశులు అనుభవిస్తున్నారు అక్కడ అని. ఆనాన్ అన్నదే ఇక్కడ రుజుత్వం. ఆనాన్ అనేది ఏమిటి, ఆనాన్ అంటే రుజుత్వం అని ఎలా ఉన్నది అంటే తన్మయం అవ్వడమే ఇక్కడ చెప్పబడుతున్నది. అదే ఇక్కడ ఆనాన్ అని చెప్తున్నారు అక్కడ. అదే ఇక్కడ ఉండే తాత్పర్యం అది. రూపము ఆ కృత్యము వారి యొక్క మాటలు ఎలా ఉన్నది, తజ్జీయం వాళ్ళ యొక్క జాతీయులో ఎలా ఉంటున్నారో, ఎలా వాళ్ళ ఒక నడవడికి ఎలా ఉన్నదో అది తజ్జీయం వాళ్ళకి అలాగే ఉండడం, ఇదే విద్యావతారం అని చెప్తున్నారు వ్యాఖ్యాత. విద్యావతారాన్ని ఇది దీనికి కారణం ఏమిటి అంటే ఎన్నిల్ తానాయ సంగే, ఎన్నిల్ తానాయ సంగే నా గురించి అంటే ఎన్నిల్ నా గురించి నా కోసమే, తానాయ సంఖ్యే వారు అవతారం ఎన్ని ఎత్తినాడు, సంఖ్య అంటే అసంఖ్యం అంటే సంఖ్య లేనటువంటిది. కారణం తనకు కలిగిన సంఘాతిశయమే ఇక్కడ చెప్పబడుతున్నది. నన్ను గురించి ఎన్నో అవతారం చేశాడు, అవతారం అంటే సంఘే మహాసంఖ్యై అని అంటున్నారు. మహాసంఖ్య అయినప్పుడు ఆ సంఖ్య ఏంది అంటే మహాసంఖ్య శంఖ అలాగా చెప్పడం అంటే చిన్న అంకెలు ఏమి అంటే 1, 10, 100 ఇవి చిన్న సంఖ్య. మహాసంఖ్య పెద్ద సంఖ్యలు ఏమి అంటే 1 కోటి మహాకోటి సంఘం మహాసంఘం అని ఇక్కడ ఎన్నో అవతారాలు స్వామివారు ఎత్తినాడు నా కోసమే అని అంటున్నారు. అక్కడ గీతలు కూడా కృష్ణుడు ఏమంటున్నాడు, బహూని మే విద్యాని జన్మాని తవసార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున
నీకు నాకు ఎన్నో జన్మలు కలిసిపోయినాయి. ఆ జన్మలు అంతా నాకు తెలుసు, కానీ నువ్వు ఎరగలేవు, నువ్వు తెలుసుకోలేవు అని అంటున్నాను. అటువంటి ఎన్నో అవతారాలు ఎవరి కోసం అంటే ఆట్కొళ్ళతోన్య ఆ ఎరుగోవినాయి. ఆట్కొళ్ళతోయిన ఆట్కొళ్ళ అంటే ఏమి ఆశ్రయించడం అంటే ఎవరిని ఆ భగవానుడు ఆశ్రయించడం, వశీకరం చేయుట. వశీకరం చేసుకొని ఎలా ఉన్నాడు, ఆ ఎరుగోవినై అంటే గొల్లవాళ్ళకి స్వామిగా ఉన్నాడు అని ఇక్కడ పెరియాళ్ళ వారు అనిపిస్తున్నారు. అందుచేత కృష్ణావతారం ఎవరికి అంటే పరాంకుశ పరకాలాధిపతి ఆళ్ళవాళ్ళ కోసమే ఈ కృష్ణావతారం. ఈ కృష్ణావరం ఎందుకు అనినప్పుడు పత్తుడయడియవర్కెళియవన్ పిరరుగడు కరియవే తగన్ పిరర్ మగల్ మరుంబున్నవరం పరలడిగల్ అని మత్తురు గడవెన్నై కడవినిల్ గురవిడయా పుండు అంటే రోలులో యశోదమ్మ కట్టిపెట్టింది. వాడు సర్వేశ్వరుడు సహా సర్వంతర్యామి కదా, వాడు విడిచిపెట్టచ్చు కానీ తన యొక్క పరత్వం దాంట్లో తెలియదు. సౌలభ్యమే కనపడాలి. ఆ సౌలభ్యాన్ని ఆ యశోదమ్మకి చూపించాలని ఈ దీనికోసమే ఈ సౌలభ్యం ఏళిమై అని అంటే సౌలభ్యం. ఈ సౌలభ్యమే వారి కృష్ణావతారంలో కనబడుతున్నది. ఆ సౌలభ్యం అనేదే ఇక్కడ కూడా ఆర్జవం. ఈ దశకం పూర్తిగా ఆర్జవ గుణాన్నే చెప్పబడుతున్నది. ఆర్జవం అని ఎప్పుడు చెప్పినారంటే ఏ మాట ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆర్జవం. అందులో రుజుత్వం అంటే నిజంగా ఉండేది, దాంట్లో ఏమీ కలపడం అనేది లేదు. అటువంటిది ఆర్జవం రుజుత్వం. రుజుత్వం అని చెప్పినప్పుడు ఎలా ఉన్నది అంటే గొల్లవాడు పుట్టినంటే గొల్లవాడుగానే ఉండాలి. మత్స్యం అంటే మత్స్యం ఎలా ఉంటుందో అలాగే ఉండడం. వరాహవతారం అనేప్పుడు ఆ వరాహతారంలో ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. ఎన్నింద్రయో నీమా పిరందా ఈమయో వృసలైవా అని నమ్మాళ్ళ వారే మొదటి ప్రసంగంలో చెప్తున్నారు. అటువంటి ఎన్నింద్రయో నీమా ఆ అవతారానికి ఏమైనా సంఖ్యలు ఉన్నాయా, సంఖ్యలు లేవు, అంతము లేదు. సంఖ్యలేది కాకుండా దానికి అంతము కూడా లేదు అని ఉంటున్నారు ఇక్కడ. అలా ఈ నమ్మాళ్ళ వారి ఈ భాషణల్లో ఆర్జవ గుణాన్ని చెప్తున్నారు. చేష్టితములు మాత్రం చేసి నన్ను చూపించడం లేదు అని ఇక్కడ అంటున్నారు. చేష్టితం అని ఇప్పుడు అదే కాకుండా ఎన్నో అవతారాలు నా కోసమే ఎత్తి నన్ను అనుగ్రహించడానికే స్వామివారు ఇన్ని అవతారాలు ఎత్తినాడు అని నమ్మాళ్ళవారు అనుభవిస్తున్నారు. నమ్మాళ్ళవారు తిరుబడిగలే శరణం. Me.